అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల రేషన్ పంపిణీకి సంబంధించి ముఖ్య ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఒకేసారి 2 నెలల రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. అలాగే పాత కార్డులు కొన్ని రద్దు కూడా చేసే అవకాశం అయితే ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు పాత రేషన్ కార్డుల స్థానంలో. ఎప్పటి నుంచి చేస్తారు, ఇక జూలై నెల రేషన్ పంపిణీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చెప్పింది, ఇక ఏ విధంగా రేషన్ అనేది పంపిణీ చేస్తారు, రేషన్ వాహనాల ద్వారా మనకు రేషన్ పంపిణీ చేస్తారా లేకపోతే రేషన్ దుకాణానికి వెళ్ళి మనం రేషన్ అనేది తెచ్చుకోవాలా అనే సమాచారాన్ని అంతా కూడా మీకు పిన్ టు పిన్ అయితే ఇక్కడ వివరంగా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటను, వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం చేరుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియో లింక్ అనేది పంపించవచ్చు. మీ వాట్సాప్లో ఏ కాంటాక్ట్స్ అయితే ఉంటే వాటన్నిటికీ కూడా మీరు ఈ లింక్ అనేది పంపిస్తే ఆ లింక్ పైన క్లిక్ చేసి వారు కూడా వీడియోను చూసి మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొత్తవారు కానీ పాతవారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తారన్నమాట. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందన్నమాట ప్రభుత్వం నుంచి. ఇక జూలై నెలలో రేషన్ అనేది ముందుగా ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారనే వివరం అయితే తెలుసుకుందాం. ఇక గతంలో గత ప్రభుత్వం ఏంటంటే రేషన్ వాహనాలను తీసుకురావడం జరిగింది. ఇక ఈ రేషన్ వాహనాల ద్వారా మనకు ఇంటింటికి కూడా రేషన్ అనేది పంపిణీ చేసేవారు. అంటే మనకు గతంలో మనకు ప్రభుత్వం చెప్పినా కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయమని వాళ్ళు గ్రామంలో ఏదో ఒక చోట ఆ రేషన్ వాహనాన్ని నిలిపి అక్కడికే అందరూ వచ్చి రేషన్ అనేది తీసుకోండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగానే మనకు రేషన్ అయితే గత ప్రభుత్వంలో మనకి ఇంటింటికి ఎక్కడా కూడా ఇవ్వలేదు మనకు రేషన్ అనేది. ఇక నేరుగా రేషన్ వాహనం దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక చోట పెడతారు. మాకు ఎందుకు ఇలా మీరు రేషన్ పంపిణీ చేస్తున్నారని అడిగితే కూడా గతంలో మనం అనేక సార్లు సోషల్ మీడియాలోనే చూడడం జరిగింది, సిగ్నల్ రాదు ఇది అదని చెప్పడం జరిగింది అనమాట. ఇక ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు వచ్చినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేషన్ వాహనాలను పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ రేషన్ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగము లేదని మనకు రేషన్ దుకాణాలు రేషన్ వాహనాలను అయితే తీసేసింది. ఇక మంత్రి సంధ్యారాణి గారు కూడా మనకి ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. రేషన్ దుకాణానికి వెళ్ళే మనము ఈ జూలై 1వ తారీఖు నుంచి రేషన్ అనేది తెచ్చుకోవాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగిందనమాట. ఇక కొంతమందికి ఎవరైతే వికలాంగులు కానీ వయసైన వాళ్ళు కానీ వారు ఉన్నారో వారికి కోస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ గతంలో మనం ఈ విధంగానే వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకునే వాళ్ళము రేషన్ దుకాణానికి వెళ్ళి. ఇక ఈ జూలై నెల నుంచి ప్రతి నెల కూడా మనం రేషన్ దుకాణానికి వెళ్ళి మనకు కేటాయించినటువంటి రేషన్ అయితే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రేషన్ పంపిణీలో కేవలం ఒక పంచదార మాత్రమే పంపిణీ చేసేది, కందిపప్పు కానీ రాగులు కానీ ఇవి మధ్యలో కొన్ని రోజుల పాటు ఇచ్చారు, కానీ మనకు ఎటువంటి సరుకులు మళ్ళీ పంపిణీ చేయలేదన్నమాట. ఈ నేపథ్యంలో మన సీఎం గారి దృష్టికి ఈ విషయం అయితే వెళ్ళడంతో మన ఏపీలో మనకు కందిపప్పు నిల్వలు ఉన్నటువంటి గోడాములకు వెళ్ళి అక్కడ కందిపప్పు నాణ్యతను స్వయంగా చెక్ చేసి మనకు అధికారులు అందరూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక కొన్ని చోట్ల ఏంటంటే ఈ ప్రభుత్వం చెక్ చేసి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు రేషన్ పంపిణీలో మనకు ఈ నెల రేషన్ పంపిణీలో కందిపప్పు పంపిణీ చేయాలని సీఎం గారు ఆదేశించున్నారు. ఇక ఎక్కడికక్కడ మళ్ళీ కూడా తనిఖీలు అనేది ప్రారంభించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తనిఖీలకు వెళ్తే మనకు వాళ్ళు వేసినటువంటి తూకం ఒకటి, సరఫరా చేస్తున్నటువంటి తూకం ఒకటి, ఇక్కడ తూకాల్లో మనకు తేడాలు వచ్చాయి కాబట్టి ఎక్కడికక్కడ ఈ కందిపప్పు సరఫరాని అయితే నిలిపివేయమన్నారు. అన్నీ కూడా సరిచేసి తర్వాత ఈ కందిపప్పును పంపిణీ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట.
ఇక ఈ నెలలో మనకు కేవలం ఈ నెలలో కూడా మనకు రేషన్ ఒకటే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎక్కడికక్కడ తూకాల్లో మోసం ఉందని గుర్తించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని అరికట్టేందుకు ప్రస్తుతానికి కందిపప్పు పంపిణీని అయితే నిలిపివేయాలని కూడా నిర్ణయం తీసుకుందనమాట. ఇక జూలై నెల రేషన్లో మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కల్పించేటువంటి ఉచిత రేషన్ మాత్రమే పంపిణీ చేస్తారు. ఇక వచ్చే నెల నుంచి మనకు మూడు రకాల సరుకులు కూడా అందుబాటులోకి వస్తాయి. బియ్యం బదులు రాగులు, కందిపప్పు, చక్కెర ఈ మూడు రకాల సరుకులను కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో అయితే పంపిణీ చేయబోతుంది అనమాట. ఇక మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక రేషన్ వాహనాలు అయితే మన గ్రామానికి కానీ మన వీధిలోకి అయితే రావు. మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాలి. ఈ రేషన్తో పాటు మనకు మూడు రకాల సరుకులు కూడా పంపిణీ చేస్తారు. ఇక ఈ జూలై నెలలో మనకు పంపిణీ చేస్తారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. ఇక ఆగస్టు నెల నుంచి అయితే ఖచ్చితంగా ఉచిత రేషన్తో పాటు మనకు రేషన్లో మూడు లేదా నాలుగు రకాల కొత్త సరుకులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పాత కార్డులు కొన్ని తీసేసే అవకాశం అయితే ఉంది. రేషన్ కార్డుల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ రేషన్ కార్డుల వెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే గతంలో అర్హత లేకుండా ఉన్నా కూడా రేషన్ కార్డులు అనేవి పొంది ఉన్నారో అటువంటి రేషన్ కార్డు అన్ని కూడా తొలగించడం జరుగుతుందని ఇదివరకే ప్రకటించడం జరిగింది. అంటే అర్హత లేకుండా తీసుకుంటే పేదవాడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక దీంతో పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా శుభవార్త అయితే చెప్పింది. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఆగస్టు నుంచి ఉంటుందని, ఈ జూలై నెలలో మనకు ప్రభుత్వం ఏర్పడి కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి అన్నీ కూడా ఒకేసారి అమలు చేయాలంటే చేయలేం కాబట్టి ఆగస్టు నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుందని, మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చని కూడా సూచించడం జరిగింది. ఇక రేపటి నుంచి మనకు అంటే ఏలూరు నుంచి సోమవారం ఉదయం 6 గంటల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కూడా ప్రారంభం అవుతుంది. ఈ పెన్షన్ల పంపిణీలో కూడా మనకు ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఇంటింటికి వచ్చి మనకు ఈ పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇక దీంతోపాటు రేషన్ పంపిణీ కూడా మొదలవుతుంది అనమాట. 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ కూడా మొదలు పెడతారు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక ఆయన సూపర్ 6 పథకాలను కూడా ప్రకటించింది. ఈ పథకాల్లో కూడా మనకు అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఏదైతే తొలి 5 సంతకాలు చేశారో 5 పథకాలను అయితే ప్రస్తుతానికి చేస్తూ ఉన్నారనమాట. ప్రవేశపెట్టి వాటిని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత నుంచి కూడా ముఖ్యంగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్కి సంబంధించి కానీ అన్ని కొత్త విషయాలన్నీ కూడా అమలు చేసి కొత్త నూతన విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారనమాట. ఒకవేళ ఈ నెలలో కనుక మనకు రేషన్లో ఎటువంటి సరుకులు ఇవ్వకపోతే కొత్త బియ్యం మాత్రమే పంపిణీ చేస్తారు. ఇక వచ్చే నెల నుంచి కూడా రేషన్ పంపిణీ అనేది అనేక రకాల సరుకులతో కూడా పంపిణీ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే పండుగలు వచ్చినప్పుడు మన రంజాన్ తోఫా కానీ అలాగే మనకు సంక్రాంతి కానుక ఇవి కూడా కానుకలు కూడా ఉంటాయని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ పంపిణీకి సంబంధించి జూలై నెల వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.